మదనపల్లెలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏరియా కార్యదర్శి శ్రీనివాసులు నేతృత్వంలో ఆక్రమణకు గురైన భూములపై విచారణ చేసి అర్హులైన కాపురాలుంటున్న నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు. మరియు దారుణం ఏంటంటే, ఈరోజు నీరుగుట్ట వారిపల్లికి అనుకూలమైనటువంటి అమ్మ చెరువులో అమ్మ చెరువుకి అనపకుట్ట నుంచి వచ్చేటటువంటి కాలువను యథేచ్ఛగా పబ్లిక్గా ఆ కాలువను కూడా కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటే వాటిని కాపాడలేనటువంటి చోద్యం చూస్తున్నటువంటి అధికారుల తీరును మనం గమనిస్తున్నాం. ఇది ఒక పక్కన జరుగుతుంటే, మరోవైపున ఈరోజు మదనపల్లి పట్టణంలో ఎన్నో ఏళ్లుగా బాడిగిళ్లలో ఉంటూ ఈ మదనపల్లి పట్టణం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి పేదలకి మాత్రం ఇళ్ల స్థలం అనేటటువంటి కనీసం జాగ్రత్త స్థలం ఆక్రమిస్తున్నామంటే కూడా వీలుగా ప్రభుత్వ స్థలాల్లో ఎర్ర జెండాలు పాటి పేద ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇంటి స్థలాన్ని మంజూరు చేయాలని మేము కోరుకుంటున్నాము. కావున మాకు దేసేసి ఇంటి స్థలాలను మంజూరు చేసి మాకు మగ్గాలు వేసుకోవడానికి మా సామాగ్రి ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. దీంట్లో మగ్గాలకు సొసైటీల తరఫున లేకోకుండా డైరెక్ట్ మగ్గాల వాళ్ళకే లోన్లు ఇచ్చేది అట్లా ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. సొసైటీల వాళ్ళు ఎన్నో కోర్టులు ప్రోసెసిస్తున్నారు. కావున మాకు మగ్గాల వాళ్ళకే డైరెక్ట్ ఒక మగ్గానికి వచ్చి 100,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. 100,000 రూపాయలు మాకు బ్యాంకు ద్వారా రుణాలు ఇచ్చి మాకు